जय हो बीसे जरूरत कार्यक्रम की వేదికను అలంకరించబోతున్నటువంటి పెద్దలు సూర్య చంద్రుల్లాగా మన రాష్ట్రాన్ని భవిష్యత్తులో ముందుకు నడిపించబోయే వ్యక్తులు ఒకరు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరొకరు ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా ముందుకు నడిపించడానికి సైనికుడిగా పనిచేస్తానన్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరితో పాటు వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ అత్రద మహారథులకు జనసేన నాయకులకు మరి యొక్క బీసీ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మీ మద్దతు తెలియజేయడానికి కదల వచ్చినటువంటి మా సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బీసీల తాలూకా గొప్పతనం ఎంత చెప్పినా కూడా తరగనటువంటిది. ఈ భారతదేశంలో ప్రతిరోజు కూడా ఒక బీసీ సోదరుడు సోదరిమని కష్టపడితేనే దేశం ముందుకు నడుస్తుందన్నటువంటి విషయం మన అందరం కూడా తెలుసుకోవాలి. బట్ట పరిశుభ్రం చేయాలన్నా బీసీ, జుట్టు సరి చేయాలన్నా బీసీ, గుడి తలుపులు తెరవాలన్నా బీసీ, బడిలో పాఠాలు చెప్పాలన్నా బీసీ, పొలం దున్నాలన్నా బీసీ, బలంతో బస్తా మోసే కలాసి బీసీ, అలాగే పంచభూతాలను సైతం వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని వృత్తిని ముందుకు నడిపిస్తున్నటువంటి సోదర సోదరిమల్లు మన బీసీలు. ఒక సముద్రం మీద ఆధారపడే మత్స్యకారులు కావచ్చు, అగ్గితో చెలగాటమాడే స్వర్ణకారులు కావచ్చు, ఇలా పంచభూతాలు సైతం వా శక్తినన్నింటినీ కూడా ఇనుమజింపేటటువంటి శక్తి కేవలం బీసీలకే ఉందనేది మనం తెలుసుకోవాలి. అటువంటి బీసీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది పల్లకలు మనం అందరం కూడా మోసాం, కానీ మొట్టమొదటిసారిగా పల్లకి ఎక్కే అవకాశం కల్పించిన ఏకైక నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని తెలియజేసుకుంటున్నాను. 1982లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల తాలూకా పరిస్థితులు చూసుకొని ఎక్కడ ఏ కులం ఉందో తెలియదు, ఎక్కడ బీసీలు ఉంటున్నారో తెలియదు, అటువంటి వాళ్ళని వెతికి ఇటు అసెంబ్లీకి పార్లమెంట్ కి పంపించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీది అనేది గుర్తు చేస్తున్నాను. ఈ రోజు రామ్మోహన్ నాయుడు ఒక బీసీగా రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా వెళ్లాడనంటే దానికి మొట్టమొదట పునాది స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి దగ్గర పడింది. ఆ పునాదులు వేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో కూడా వెనుకబడినటువంటి తరగతుల్ని, మైనారిటీ సోదరుల్ని వాళ్ళందరికీ కూడా ముందుకు నడిపించే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించింది. అటువంటి ఆ యొక్క సిద్ధాంతాలను ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో కార్యక్రమాలు మన అందరి కోసం చేశాడు. 2014 నుంచి 2019 వరకు మనకి విద్యాపరంగా, ఉపాధి పరంగా ఎన్నో కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఒక విదేశీ విద్యా పథకం ద్వారా మనలాంటి పేద బీసీ కుటుంబాలు కూడా విదేశాల్లో వెళ్లి చదువుకోవాలనంటే ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. సుమారు 3,700 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు అందించి మనం ఎవరమైనా సరే ఆర్థికంగా బలపడాలనంటే ఆ సౌకర్యం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కల్పించారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఆదరణని కొని ఎన్నో అలాంటి కార్యక్రమాలు, పథకాలు మన బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్ని రకాలుగా కూడా తోడ్పాటును అందిస్తూ ముందుకు నడిపించడం జరిగింది. అయినా సరే ఒక్క అవకాశం చెప్పినటువంటి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చిన తర్వాత అత్యధికంగా నష్టపోయినటువంటి వర్గం ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారనంటే అది మన బీసీలమే అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు బీసీలకి ఏ విషయంలోనైనా న్యాయం జరుగుతుందా అనేది మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి. ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా ఈ రోజు కొనసాగకుండా సుమారు 74,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధులుంటే దారి మళ్లించినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది సభ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నో కార్యక్రమాలు విదేశీ విద్యను ఆపాడు, లేకపోతే మనకు కావాల్సిన ఆదరణ పథకాలు లాంటివి ఆపాడు. బీసీలకి కేవలం 54 కార్పొరేషన్లు ఏదో చేశామని బడాయి కొట్టుకుంటున్నటువంటి నాయకుడు కనీసం ఆ కార్పొరేషన్లకున్న చైర్మన్ల దగ్గరికి ఆ బీసీ సోదరులు వెళ్తే కప్పు టీ ఇవ్వడానికి కూడా డబ్బులు లేనటువంటి కార్పొరేషన్లు ఇస్తే ఏంటి, లేకపోతే ఏంటనేది కూడా జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అటువంటిది ప్రజలు మీరందరూ కూడా తెలుసుకోవాలి.
బీసీలు నమ్మితే ప్రాణం ఇస్తాం, అదే నమ్మకం ద్రోహం చేస్తే తాట తీసి నార తీస్తామనేది కూడా మనం రేపు ఎన్నికల్లో మనం అందరం నిరూపించాలి. దానికోసమే ఆ చైతన్యం కోసమే ఈరోజు ఈ సభ నిర్వహిస్తున్నాం. దయచేసి బీసీలు మీరందరూ కూడా నడుం బిగించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మళ్ళీ మాయ మాటలు చెప్తూ ముందుకు వస్తున్నాడు. ఏమని నా బీసీ అని చెప్తున్నాడు, అసలు నా బీసీ అని చెప్పుకునే అధికారం ఆయనకుందా అనేది ఈ సందర్భంగా అడుగుతున్నాను. పార్లమెంటు లో ఉన్నారు, అక్కడ ప్యానెల్ స్పీకర్ గా అవకాశం దక్కితే లోక్సభలో ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డి గారికి చేశారు, రాజ్యసభలో ప్యానెల్ స్పీకర్ అధికారం వస్తే అక్కడేమో విజయసాయి రెడ్డికి అక్కడేమో ఆ పదవిని అప్పచెప్పారు. అదే తెలుగుదేశం పార్టీలో ప్యానెల్ స్పీకర్ కాదు, స్పీకర్ గా అవకాశం వస్తేనే దళితుడు బాలయోగిని కూర్చించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. ఒక కేంద్ర మంత్రి అయ్యే అవకాశం వస్తే ఆనాడు బీసీ నాయకుడుగా ఎర్రన్నాయుడు గారిని కేంద్ర మంత్రిగా చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని నేను గుర్తు చేస్తున్నాను. అటువంటిది నా బీసీ అని చెప్పుకునే అధికారం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని తెలియజేస్తున్నాను. నా బీసీ అని అంటున్నాడు. మరి అమర్నాథ్ గౌడ్ ఒక 9వ తరగతి చదువుకుతున్నటువంటి ఒక బీసీ బిడ్డ నిర్దాక్షణం చంపేయబడితే ఏ ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పల్లెత్తి మాట కూడా అనలేదు. నా బీసీ అనే అధికారం ఆయనకుందా అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఆ ఉదాహరణలన్నీ కూడా ఈ రోజు మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. దానికి బీసీలుగా మనం అందరం శిక్ష విధించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకే రేపు ఎన్నికల్లో మీరందరూ కూడా చైతన్యవంతులై ఉత్తేజవంతులై ముందుకు రావాలి. ఒక్క విషయం మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి, బీసీ ఆట తెలుగుదేశం, బీసీ పాట తెలుగుదేశం, బీసీ మాట తెలుగుదేశం, బీసీ బాట తెలుగుదేశం, బీసీ ఆశ తెలుగుదేశం, బీసీ ఆశయం తెలుగుదేశం, బీసీ జెండా తెలుగుదేశం, బీసీ ఎజెండా తెలుగుదేశం, బీసీ ప్రాణం తెలుగుదేశం అన్నది రాబోతున్నటువంటి ఎన్నికల్లో మనం అందరం కూడా నిరూపించి తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ఏదైతే ఉందో అఖండమైనటువంటి మెజారిటీతో వచ్చే ఎన్నికల్లో గెలిపించమని మళ్లీ మళ్లీ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాష్ట్ర నలుమూలల నుంచి ఇవి చేసినటువంటి వారందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై హో బీసీ, జై హో బీసీ. బ్రదర్ థ్యాంక్ యూ. మరి ఇప్పుడు జనసేన నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన వంశీ కృష్ణ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సార్ ఒక 1 మినిట్. హలో సభాధ్యక్షులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు